దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసింది ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ గోవా మణిపూర్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర ఈ రోజు ఢిల్లీలో ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలను ప్రకటించారు తొలి దశ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి పదిన జరగనుండగా చివరిదైన ఏడో దశ పోలింగ్ మార్చి ఏడున ముగుస్తుంది మార్చి పదిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడవుతాయి ఉత్తరప్రదేశ్ లో ఏడు దశల్లో మణిపూర్ లో రెండు దశల్లో పంజాబ్ ఉత్తరాఖండ్ గోవాలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి షెడ్యూల్ విడుదల సందర్భంగా చీఫ్ ఎన్నికల ఆఫీసర్ సుశీల్ చంద్ర మాట్లాడుతూ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున కోవిడ్ సేఫ్ ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఆరు వందల తొంభై అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు యూపీ పంజాబ్ ఉత్తరాఖండ్లో అభ్యర్థులు నలభై లక్షల రూపాయలు ఎన్నికల వ్యయం చేసేందుకు అవకాశం ఇవ్వగా గోవా మణిపూర్లో ఈ వ్యయం ఇరవై ఐదు లక్షలుగా ఉంచారు డబుల్ వ్యాక్సిన్ తీసుకున్న వారే ఎన్నికల విధుల్లో పాల్గొంటారని కోవిడ్ వల్ల పోలింగ్ సమయాన్ని గంటపాటు పెంచుతున్నామని అన్నారు జనవరి పదిహేను వరకు రోడ్ షోలపై నిషేధం విధిస్తూ తక్షణమే ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని అన్నారు